మండే అగ్నిగోళంలా ఉన్నాయి ఉత్తరాది రాష్ట్రాలు. ఏకంగా 50 డిగ్రీలు దాటేసి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులకు ప్రజలు మధ్యాహ్న వేళ ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితి. భానుడి భగభగలకు ఉత్తరాది అగ్నిగుండంగా మారింది. ఢిల్లీ, రాజస్థాన్ లో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలో 5 ఏళ్ల తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లో వేడిమికి ఒక్కరోజే 13 మంది మృత్యువాత పడగా గత 6 రోజుల్లో వడదెబ్బకు 48 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ లో కూడా 48 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఉత్తరాదిన రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడమే ఇప్పుడు చర్చనీయాంశం. ప్రజలు బయటకు వస్తే అగ్నిగుండంలో అడుగు పెట్టినట్టుంటోంది. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోతాయేమో అన్న భయంతో విద్యుత్ శాఖ అధికారులు వాటికి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారంటేనే వేడి తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో 10 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, జూన్ మొదటి వారానికి కేరళకి నైరుతి ఋతుపవనాలు తాకబోతున్నాయంటున్నారు, కానీ ఎండలు చూస్తుంటే ఇంకా ఇలాగే కొనసాగే పరిస్థితులు ఉన్నాయంటున్నారు మరొక పక్క వాతావరణ శాఖ అధికారులు. ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? యా, ఋతుపవనాలకి దీనికి లింక్ పెట్టలేము. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్నాయి. సాధారణంగా ఋతుపవనాలు కేరళను తాకినప్పటికీ ఇక్కడ వేడి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాల్సిన దానికంటే 8 నుంచి 9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అన్నదే ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఫినామినాగా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి గ్లోబల్గా ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులు కూడా కారణమని అంటున్నారు. గత ఏడాది జూన్ జూలై నుంచి మొదలు పెడితే మొన్న మొన్నటి ఏప్రిల్ నెల వరకు హయ్యెస్ట్ ఎవర్ రికార్డ్ టెంపరేచర్స్ నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే రాజస్థాన్లో 50 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చురు అనే ప్రాంతంలో 50.5 డిగ్రీలు, హర్యానాలోని సిర్సా దగ్గర 50.3 డిగ్రీలు, ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగం ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి ఆ మేరకు వాతావరణ శాఖ వైపు నుంచి, మరొక వైపు ఆరోగ్య నిపుణుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవరూ మిట్ట మధ్యాహ్నం సమయంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండండి, గృహ ఇండోర్కే పరిమితం కావాలి అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలోనే జనం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వడదెబ్బ తగిలి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఉత్తర భారతదేశం అంతటా కూడా రెడ్ అలర్ట్ ప్రస్తుతం అమలవుతోంది. స్కూలుకు వెళ్ళిన పిల్లలు కూడా వడగాల్పులు తగిలి ఎలా సొమ్మసిల్లి పడిపోయారో, తీవ్రమైన చెమటలు కారుతూ తలనొప్పితో ఇబ్బంది పడుతున్న దృశ్యాల్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఢిల్లీ మొత్తం కూడా ఇంతే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఢిల్లీలో మాత్రమే కాదు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో కూడా రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ చురులో అయితే అత్యధికంగా 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.